మీరు చూస్తున్నారు విష్ నాలెడ్జ్ హబ్. ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం. గ్రామ సర్పంచ్గా ఎవరు అయితే పోటీ చేస్తున్నారో వారికి సంబంధించిన ఎన్నికల గుర్తులు ఏ విధంగా ఉంటాయో మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ముందుగా గ్రామ సర్పంచ్ ఏ పార్టీ వాడు అనేది చూడకండి, ఎందుకంటే ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు కాబట్టి, గ్రామాల యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించిన విషయాన్ని ఆలోచించండి. గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వాల కంటే కేంద్ర ప్రభుత్వాల నుండి వచ్చేటువంటి నిధులు అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఊరు మీద పడే బ్రతికెట్టళ్లకు, దోచుకునే వాళ్లకు మాత్రం ఓటు వేయకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వాళ్లను మీ దరిదాపులోకి రానివ్వకండి. ఎవరైతే ఊరు బాగోగులు, మంచిది, ఉన్నతమైనటువంటి ఆలోచన ఉన్న వ్యక్తిని ఎన్నుకోండి. అలా ఎన్నుకున్నట్టయితే ఆ ఊరు సమస్యలకు సంబంధించిన జవాబు దొరుకుతుంది. కాబట్టి అందరూ కూడా ఆలోచించి గ్రామ సర్పంచ్ని ఎన్నుకోండి. ఇకనైనా గ్రామాలు అభివృద్ధి చెందినట్లయితేనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయి, పట్టణాలు అభివృద్ధి చెందుతనే దేశం అభివృద్ధి చెందుతున్న విషయం మనం గతి కొన్ని ఏళ్ళుగా చదువుతున్నాం, వింటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఓటు వేయండి. ఎన్నికలనేటివి సంబంధించిన గుర్తులు ఈ విధంగా ఉన్నాయి. మొదటిది ఉంగరం ఇవ్వడం జరిగింది, రెండో గుర్తు కత్తెర ఇవ్వడం జరిగింది, మూడో గుర్తు బ్యాట్, నాలుగో గుర్తు కప్ సాసర్, ఐదో గుర్తు ఏరోప్లేన్, ఆరో గుర్తు ఫుట్బాల్, ఏడవ గుర్తు కాక్, ఎనిమిదవ గుర్తు చేర్, తొమ్మిదవ గుర్తు వంకాయ, పదవ గుర్తు బ్లాక్ బోర్డ్, పదకొండవ గుర్తు కొబ్బరికాయ అండ్ పన్నెండవ గుర్తు హ్యాండ్ బ్యాగ్, పదమూడవ గుర్తు నోట. ఎవరైతే నచ్చారో వాళ్ళు, ఆ గ్రామ సర్పంచి ఎవరికి కూడా ఎలిజిబుల్ కానట్టయితే వాళ్ళు నోటా కూడా ఓటు వేయచ్చు. అదేవిధంగా వార్డ్ మెంబర్ల సంబంధించిన గుర్తులు, ఒకటి జగ్గు, రెండోది గౌను, మూడోది గ్యాస్ స్టవ్, నాలుగోది స్టూలు, ఐదవది సిలిండర్, ఆరోది సీసా గ్లాస్, ఏడవది బీర్వా, ఎనిమిదవది విజిల్, తొమ్మిదవది కుండ, పదవది డిష్, పదకొండవది నోటా. వార్డు మెంబర్లకు కూడా మనం నచ్చినట్లయితే నోటా కూడా మనం ఓటు వేయచ్చు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ పిక్చర్లో చూసినటువంటి గుర్తులు సర్పంచ్కి, వార్డు మెంబర్లకు అలాట్ చేయడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఎమ్మెల్యే ఎలక్షన్స్ అనేటివి మనం వేసినటువంటి ఫింగర్ ఇంకు ఫింగర్ అనేది చూపుడు వేలుకు పెట్టడం జరిగింది, కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటరు గుర్తును మధ్య వేలుపై వేస్తారు. సిర గుర్తులను వేసేందుకు 1,55,000 సిరబుడ్లను సిద్ధం చేశారు. అదేవిధంగా మొత్తం తెలంగాణ మొత్తం పోలింగ్ కేంద్రాలు అనేటివి 1,30,000 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.